ఒక మహిళ లక్షల కోట్లు ఎగ్గొట్టినల వదిలిపెట్టి నిరబోడి దేశం వదిలిపెట్టిపోయిండు విజయమాల్య దేశం వదిలిపెట్టిపోయిండు ఆదాని 12 లక్షల కోట్లు ఆవిరి చేసేసిండు అరే దేశాన్ని అమ్ముకుపోయినలను దేశాన్ని కొల్లగొట్టినలను వదిలిపెట్టేసి ఏదో 100 కోట్ల డీల్ 10 కోట్లు వచ్చినాయి 2 కోట్లు వచ్చినాయి ఏందిది ఢిల్లీ గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని కాల్ ఫర్ చేసిండు దానిలో తెలంగాణ ఆంధ్ర ఎవరన్నా ఉండొచ్చు దాని పట్టుకొని ఈమెకి లింక్ చేసి ఈమెని భయపెట్టించి కేసీఆర్ గారిని భయపెట్టించి కేసీఆర్ గారు ఇక్కడ దేశం తిరగొద్దుగా దేశం తిరగకుండా తెలంగాణకి కట్టడి చేయాలా అని చెప్పేటువంటి భాగమే ఇది కానీ దేశ ప్రజలు చూస్తారా బీజేపీలో చాలా మంది 12 మంది ఎంపీలు జాయిన్ అయినారు అంతకుముందు వాళ్ళ మీద సిబిఐ ఈడి దాడులైనాయి మరి బీజేపీలో జాయిన్ కాగానే వాళ్ళ మీద దాడులు ఏం లేవు కామ్గా అయిపోయినాయి అంటే ఆ పార్టీలో జాయిన్ అయితే దాడులు ఉండవు ఆ పార్టీ నాయకులపైనే దాడులు ఉండవు।